తండ్రి, మీ యొక్క అద్భుతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 5 దినముల బైబిల్ యొక్క అధ్యయన తరగతులలో 3వ దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టి నీ పిల్లలైన మమ్మల్ందరినీ క్షేమంగా కాపాడి నీ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని సిద్ధపరుస్తూ ఆసక్తిని మాలో రేపుతూ దేవా, నీ మాటల ఎడల శ్రద్ధ కలిగిన వారముగా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నందుకు మీకు వందనాలు నాయన. ఈ దినము కూడా మీ యొక్క ఉన్నతమైన భావాలతో కూడుకున్న పాఠాలను మా బ్రతుకు జీవితాలలో సార్థకత చేకూర్చే విధంగా ఉండునట్లుగా కృప చూపెట్టుమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, మరి ఉదయకాల సమయంలో 3వ దినములోకి మనం ప్రవేశించాం. చూస్తూ ఉండగానే అలా ఒకరోజు గడిచిపోతుంది, 2వ రోజు గడిచి 3వ రోజులోకి రావడం నిజంగా దేవుని వాక్యాన్ని రోజంతా నేర్చుకోవడానికి ఎంతో ఓపికతో దేవుని మాటలు వినడానికి కూర్చున్న మీ అందరికీ క్రీస్తునామమున శుభాలు. నాతో పాటు ఉన్న దైవజనులందరికీ కూడా క్రీస్తునామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఇక ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం దావీదు గిన్నె, యేసు గిన్నె. గిన్నె అనగానే ఏదో లోకానుసారంగా మనం వాడుకున్న పదాల్లో ఉంటున్న భావం అనేది కొన్నిసార్లు దేవుని యొక్క వాక్య జ్ఞానములు తెలియని వారు అపార్థం చేసుకునే అవకాశం ఉండదు. ఒక ఆయన అంటున్నాడు, దావీదు గిన్నె యేసు గిన్నె అని అంటే అన్న, దావీదు గిన్నె భోజనం చేసిన గిన్నె ఇంకా ఉందా అన్న అని. ఎక్కడున్నది? ఏదైనా మ్యూజియంలో ఎక్కడన్నా పెట్టారా? పోనీ యేసుక్రీస్తు కూడా ఉందా అన్న? అంటే గిన్నె అనగానే ఏదో ప్లేటు, భోజనం చేసే ప్లేటు అనే భావం లోకానుసారంగా కొంతమంది ఆలోచిస్తూ ఇలా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక గిన్నె అంటే జీవితము, దావీదు జీవితము, యేసుక్రీస్తు యొక్క జీవితము. ప్రేమన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నాం కనుక భూమి మీద బ్రతికిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, దావీదు జీవితాన్ని గురించి, యేసుక్రీస్తు జీవితాన్ని గురించి దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు. అందుకే దావీదు గిన్నె, యేసుక్రీస్తు గిన్నె. యేసుక్రీస్తు జీవితం నుండి దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు, దావీదు జీవితం కూడా ఎలా ఉంది. ఎందుకంటే దావీదు బ్రతుకులో కూడా నా గిన్నె అనే మాట ఆయన రాసిన కీర్తనలో మరి వ్రాయబడిన సందర్భం ఉంది కనుక మరి వారిద్దరి జీవితాలను గురించి ఈరోజు మన బైబిల్ గ్రంథం నుంచి మనం ఆలోచించుదాం. ప్రేమన దేవుని వర్లరా, దావీదు గారు ప్రారంభ స్థితి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ప్రారంభంలో ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకునే స్థితి ఆయనది. దావీదు యొక్క జీవితము ప్రారంభంలో ఎవరికి తెలియని వ్యక్తి, అపరిచితుడుగా, ఒంటరిగా అరణ్యములో జంతువులతో, పశువులతో కాపరిగా ఉంటూ జీవిస్తున్న కాలం. అంటే దావీదు ఒక సామాన్యమైన స్థితిలో, ఎవరు గుర్తించలేని స్థితిలో, ప్రజలకు సమాజానికి దూరంగా ఉంటున్న ఆ స్థితిలో నుండి దేవుడు దావీదును తన కోసము తన ప్రజలను పరిపాలించడానికి దావీదును ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చినట్టుగా మనం చూడగలం. అంటే దావీదు ప్రారంభ స్థితి సామాన్యమైన స్థితి. సామాన్యమైన స్థితిలో నుండి
ఒక ఉన్నతమైన స్థానములోకి దావీదు యొక్క జీవితం అనేది వచ్చింది ప్రియులారా. అనగా పేదరికము నుండి ఆశీర్వాదంలోకి వచ్చాడు, ఎన్నిక లేని స్థితిలో నుండి ఎన్నిక చేయబడిన స్థితిలోకి వచ్చాడు, సామాన్య స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు. కనుక ఈరోజు దావీదు గారి యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, ఒక ఉన్నతమైన స్థానము ఒకప్పుడు లేని స్థితి అయినది. అందుకే పలుమార్లు ఆయన కీర్తనలు రాస్తున్నప్పుడు, దేవా నేను ఎంతటి వాడను, ఆయన ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకునే నన్ను ఇంత స్థితికి నన్ను తీసుకొచ్చావు అని దేవుణ్ణి పొగుడుతూ దేవునికి వందనాలు చెల్లిస్తూ రాయబడిన కీర్తనలు మనం చూడగలం. ఇక దావీదు జీవితాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, కీర్తన గ్రంథము 23:1-2 ఒకసారి చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 1:2 యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల చెంతకు నన్ను నడిపించుచున్నాడు అన్నాడు. అంటే దావీదు జీవితము దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చిన తర్వాత ఆయన స్థితిని గురించి, దేవుడిచ్చిన ఆ స్థితిని గురించి మాట్లాడుతూ, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, ఇదిగో నాకు ఏ లేమి లేదంటే ఏ కొదవ లేని జీవితం. కొదవ లేని జీవితం అంటే అన్ని సంపదలు కలిగిన వాడిగా వర్ధిల్లాడు, సర్వ సమృద్ధి కలిగిన వాడిగా దావీదున్నాడు. ప్రారంభంలో ఎన్నిక లేని వాడిగా సామాన్య స్థితిలో ఉన్న దావీదు గొప్ప స్థితిలోకి వచ్చాడు, సంపన్న స్థితిలోకి వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే దావీదు జీవితమే రాయల్ లైఫ్, విలాసవంతమైన జీవితం. ఒక విలాసవంతమైన జీవితంలోకి దావీదు వచ్చాడు. అందుకే అంటున్నాడు నాకు ఏ లేమి కలగదు. అంటే దావీదుకు దేవుడు కాపరిగా ఉండి ఆయనను వర్ధిల్ల చేశాడు, నా స్థితి మారిపోయిందని చెప్తున్నాడు చూడండి. అందుకే సర్వ సంపదలు కూడా కలిగి ఉన్నాడట దావీదు. దినవృత్తాంతాల గ్రంథము 1:29:4-5 ఒకసారి చూడగలిగితే దావీదు గారు అంటున్న మాటను ఒకసారి చూడండి ప్రియులారా. 1:29:4-5 ఇశ్రాయేలుల మీద రాజునై ఉండుటకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నా తండ్రి నన్ను కోరుకొనెను, ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొనేను అని చాలండి. నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించెను. ఎన్నిక లేని గోత్రముగా ఉన్న నా గోత్రాన్ని, ఆ గోత్రములో మా తండ్రిని, మా తండ్రి కుటుంబంలో నన్నే దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అంటే నాదొక రాయల్ లైఫ్ వచ్చేసింది, దెంగ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అంటే దావీదు రాజుగా ఉంటూ అన్ని విధాలుగా వర్ధిల్లుతూ గొప్పవాడుగా ఒక రాజుగా గౌరవ మర్యాదలు పొందుతున్నాడు. సామాన్య స్థితిలో నుండి ఉన్నతమైన స్థానంలోకి వచ్చాడు, లేమి స్థితిలో నుండి లేక కరువు స్థితిలో నుండి సిరి సంపదలు కలిగిన వాడుగా అన్ని విషయాలలో వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇంకా మనం చూడగలిగితే సమూయేలు 2:8-9 ఒకసారి చూడండి. సమూయేలు 8:9 కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను
గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించి నియమించి తిని నీవు పోవు చోట్ల అన్నిట్లోనూ నీకు తోడుగా ఉండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేయుచున్నాను. ఎక్కడో ఎన్నిక లేని స్థితిలో నుండి దావీదు గారిని గనులైన స్థానములో దేవుడు పెట్టాడు. ప్రియులారా, అంటే దావీదు జీవితం ఎలా ఉందో ఆలోచించండి. ప్రారంభములో ఎవరికి తెలియనివాడు, సమాజానికి దూరంగా ఉన్నవాడు, అడవిలో గొర్రెలు మేపుకునేవాడు, ఒక సామాన్య స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు. ఉన్నతమైన స్థితిలో సిరి సంపదలు కలిగి వర్ధిల్లుతూ ప్రజల చేత గౌరవ మర్యాదలు పొందుతూ ఏమండి, ఎవరు చూసినా రాజుగారికి సాష్టాంగపడి నమస్కారం చేయవలసిందే. అంటే ఒక రకంగా చెప్పాలంటే దావీదు గారి యొక్క జీవితము అంతా విలాసము. సుఖ సంతోషాలు రాజుగారు వర్ధిల్లుతున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలోకి ఎదిగి ఆనందకరమైన సంతోషకరమైన బ్రతుకు దావీదు గారిది. ప్రేమన ప్రియులారా, అందుకే దావీదు గారు అన్న మాట మనం చూడగలిగితే ఏమంటాడో తెలుసా, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. పొర్లుచున్నది, అందుకే దీనస్థితిలో నుండి దేవుడు నన్ను తీసుకొచ్చాడన్న మాట కూడా చూడండి. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 70-72 వచనాలు. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 70వ వచనం నుండి చూడండి ప్రియులారా. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను, వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలులను మేపుటకై ఆయన అతన్ని రప్పించెను అంటాడు. ఎక్కడో గొర్రెలు మేపేవాడిని తీసుకొచ్చి రాజుగా పెట్టాడు. ప్రజలకు అతను ఎవరంటే తెలియదు, కానీ ప్రజలందరికీ దావీదంటే ఎవరో తెలిసేటట్టుగా చేశాడు. కనీసం ఎవరు కూడా గౌరవించలేని స్థితిలో ఉన్నప్పుడు గౌరవ మర్యాదలు పొందే స్థానాన్ని దావీదు గారికి దేవుడిచ్చాడు. ప్రియులారా, అందుకే దావీదు గారు అన్న మాట, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. ఆ మాట చూడండి, కీర్తన గ్రంథం 23:5 వచనములో చివరి లైన్ అనుకుంటాడు చూడండి ఒకసారి, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. గిన్నె అంటే నా బ్రతుకు సస్యశ్యామలంగా ఉంది, విస్తారమైన సంపద చేత ఆశీర్వాదం చేత దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నాడు, నా జీవితము సమృద్ధికరంగా ఉంది. కష్టాల నుంచి సుఖంలోకి తీసుకొచ్చాడు, ఎన్నిక లేని స్థితిలో నుంచి ఎన్నికమైన స్థానములోకి తీసుకొచ్చాడు, ఎవరో పట్టించుకోని స్థితిలో నుంచి గౌరవ స్థానములోకి తీసుకొచ్చాడు. ఇక నా బ్రతుకంతా ఆనందము సంతోషమే. అందుకే నా గిన్నె నిండి పొర్లుచున్నది, నూనెతో నా తల అంటి ఉన్నావు. అంటే దావీదు గారు ఎంత ఆనందంగా సంతోషంగా గొప్పగా వర్ధిల్లుతూ ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉంటూ ఎన్నో గౌరవ మర్యాదలు పొందినట్టుగా మనం చూడగలం. ప్రియులారా, ఇది దావీదు గిన్నె, ఇది దావీదు గిన్నె. ఇంకా దావీదు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రేమన దేవుని అన్నారా, దావీదు భూమి మీద మనిషికి దేవుడిచ్చిన కాలము వరకు కూడా సంపూర్ణంగా భూమి మీద తన కాలాన్ని ముగించుకొని ఒక సహజమైన మరణాన్ని మాత్రమే పొందాడు. ఒక సహజమైన మరణము అనగా అందరూ మరణించినట్టుగానే, ఒక స్పెషల్ డెత్ అనేది దావీదు జీవితంలో లేదు, సహజ మరణమే. అంటే దావీదు దేవుని ఆశీర్వాదం పొందుకున్నవాడై గొప్ప స్థితిలో ఉన్నాడు. ఆ గొప్ప స్థితిలో ఉంటూ బ్రతుకుతూ రాజుగా ఉంటూ ఆ తర్వాత తన మరణం కూడా సహజ మరణము. ప్రిల్లారా, సహజ మరణమే. ఒక మాట అది కూడా మనం చూడగలిగితే
కీర్తనల గ్రంథంలో దేవుడు అన్ని కాలములలో నాకు తోడుగా ఉన్నాడనే మాట కూడా దావీదు గారు రాస్తున్నాడు. చూడండి 23వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చూడండి పిల్లారా. 4వ వచనం, నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు, నీ దండమును నన్ను ఆదరించెను. అనగా దావీదుకు దేవుడు మరణకాలము వరకు కూడా చెయ్యి విడవలేదు. మరణకాలము వరకు కూడా దేవుడు అన్ని పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా దేవుడే తోడుగా ఉండి విజయాన్ని కలిగించాడు. సౌలు గారు చంపాలని ప్రయత్నించినా తప్పించాడు. శత్రువులు వచ్చినప్పుడు దేవుడు అతన్ని కాపాడుకున్నాడు. ఇదంతా తెలుసుకున్న దావీదు, దేవా నువ్వు నాకు ఎప్పుడు నాకు తోడుగా ఉన్నావు, ఎప్పుడు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నాకు ఎప్పుడు తోడుగా ఉన్నావు, ఏ రోజు నన్ను ఎడబాయలేదు నాయన, అందుకే నా జీవితంలో సంతోషము, ఆనందము, సుఖము, సంపద, గౌరవము, మర్యాదలు, పేరు, ప్రతిష్టలు ఇవన్నీ నాకు వచ్చాయి, ఇవన్నీ నాకు వచ్చాయి. మరణము వరకు నన్ను చేయి విడవకుండా నాకు తోడుగా ఉన్నావు, నన్ను కాపాడినావు దేవా. దావీదు గారు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఇక మరణం వరకు తను తోడుగా ఉంటూ ఒక సహజ మరణము పొందినట్టుగా దావీదు మరణాన్ని మనం చూడగలం ప్రియులారా. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే, రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనము 10వ వచనం చూడండి ప్రియులారా. రాజులు మొదటి గ్రంథం, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాను ఆజ్ఞాం ఇచ్చాను. 10వ వచనం, తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడను. దినవృత్తాంతుల గ్రంథము మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 29వ వచనం చూడండి ప్రియులారా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 29వ వచనం, రాజైన దావీదునకు అతని రాజరికం అంతటిని గూర్చి పరాక్రమమును గూర్చి అతనికి ఇశ్రాయేలులకును కాలములను గూర్చి దీర్ఘదర్శి మాటలను బట్టి వ్రాయబడి ఉన్నది అన్నాడు. వ్రాయబడి ఉంది. దావీదు యొక్క జీవితాన్ని గురించి ప్రవక్తలు గారు రాశారు ప్రియులారా. ఆయన యొక్క సహజ మరణం అంటే దావీదు మరణం మామూలుగా అందరూ మరణించినట్టుగా తన కాలం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు ప్రియులారా. ఒక సహజ మరణం, సామాన్యంగా ఒక స్పెషల్ డెత్, ఒక ప్రత్యేకమైన మరణం అంటూ ఈయనకి ఇలా జరిగిందనేది ఏమీ లేదు. తన జీవితం అంతా వర్ధిల్లింది. దేవుడు కాపరిగా ఎప్పుడు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నాడు, మరణం వరకు నాకు తోడుగా ఉన్నాడని దావీదు చెప్తున్నాడు. ఇది దావీదు గిన్నె. అంటే దావీదు బ్రతుకు ఎలా ఉందో చూడండి. సామాన్య మనస్థితిలో నుంచి దేవుడు తీసుకొచ్చి ఉన్నతమైన స్థానాలలో పెట్టి గౌరవ మర్యాదలతో, ఆస్తి సంపదలతో వర్ధిల్ల చేసి పేరు ప్రతిష్టలు చేపించి తదనంతరం తన వంశంలో ఉన్న వారిని నిలబెట్టుకుంటూ ఒక గొప్ప స్థితిలో ఉంచి మరణం వరకు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. చివరికి ఆయన మరణం కూడా మనం చూడగలిగితే అది సహజ మరణమే. తన కాలం అయిపోయిన తర్వాత దావీదు కూడా తన పితరులతో నిద్రించెను అన్నాడు. నిద్రించెను. మరి యేసుక్రీస్తు యొక్క గిన్నె అంటున్నాడు కదా. ఇంతకీ యేసుక్రీస్తు యొక్క జీవితం ఎలా ఉంది? యేసుక్రీస్తు జీవితం ఎలా ఉంది? ప్రేమైన దేవుని పిల్లారా, అందుకే దావీదు గిన్నె, యేసు గిన్నె అంటున్నాను. యేసుక్రీస్తుని గురించి ఒకసారి మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకముందు ఆయన రాజులకు రాజు, పరలోకములో ఒక ఉన్నతమైన మహామహుడగు తండ్రి దగ్గర
ఆయన సింహాసనం మీద కూర్చున్నవాడు. యేసుక్రీస్తు యొక్క జీవితము భూమి మీదకి వచ్చినాక మనం చూడగలిగితే ప్రియులారా, ఆయన ఉన్నతమైన స్థానములో నుండి, సింహాసనము నుండి సామాన్యమైన స్థితిలోకి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం బాగా పరిశీలన చేయగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చూడండి. మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును పెట్టుటకు వచ్చెను. ఎలా వచ్చాడు? పరిచారకుడుగా వచ్చాడు. అంటే పరిచారకుడుగా రాకముందు ఆయన స్టేటస్ ఏంటి, ఆయన స్థానం ఏంటి? ఉన్నతమైన స్థానం. ఒక రాయల్ లైఫ్లో నుండి ఏమండి ఒక సర్వెంట్ లైఫ్లోకి వచ్చాడు ప్రియులారా. ఒక విలాసవంతమైన జీవితంలో నుండి కష్టపడే సామాన్యమైన బ్రతుకులోకి వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు జీవితం ఉన్నతమైన సింహాసనములో ఆ సుఖ సంతోషాలను వదిలి పరిచారకుడిగా మారిపోయాడు. పరిచారకుడిగా మారిపోయాడు. ఇంకా మనం చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద దావీదైతే ఎన్నో సిరి సంపదలను సంపాదించుకున్నాడు. దేవుడు అతనికి ఇచ్చి ఎన్నో ఉన్న మరి ఆస్తులను ధనాన్ని సమకూర్చుకొని ఆయనను దేవుడు ఆశీర్వదించినట్టుగా దావీదు తన జీవితంలో చెబుతున్నాడు. కానీ యేసుక్రీస్తు జీవితాన్ని చూడండి, ఈ భూమి మీదకి సేవకుడుగా అనగా సామాన్యమైన స్థితిలోకి వచ్చిన ఆయన, ఆయన భూమి మీద బ్రతుకుతున్న కాలంలో ఆయన ఎలాంటి బ్రతుకు బ్రతికాడు, ఆయన జీవించిన కాలంలో ఆయన ఏమి సంపాదించుకున్నాడు, ఆయన పేరు మీద ఏమి ఉన్నాయి ఒకసారి మనం చూడగలిగితే, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చూడండి ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. యేసు తన యుద్ధనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినను నేను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలున్నాయి నాయన, ఆకాశ పక్షులకు నివాసాలున్నాయి కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుట కొరకైనను స్థలము లేదని చెప్పెను. తలవాల్చుటకైనను స్థలము లేదు అంటే భూమి మీద యేసుక్రీస్తు జీవితము ఎలా ఉందో తెలుసా ప్రియులారా? ఆయన బ్రతికిన కాలములో తనకంటూ ఆయన ఏమి సంపాదించుకోలేదు. ఒక సుఖవంతమైన బ్రతుకులో నుండి కష్టపడే బ్రతుకులోకి వచ్చాడు. ఒక ఉన్నతమైన స్థానములో నుండి సామాన్యమైన స్థితిలోకి వచ్చాడు. భూమి మీద బ్రతుకుతున్న కాలములో నాకంటూ ఇది ఉండాలని ఆయన సంపాదించుకున్నది మాత్రం ఏమి కూడా లేదు. తలవాల్చుటకైనను నాకు స్థలము లేదు, స్థలము లేదు. దావీదుకేమో సిరి సంపదలతో జీవితం వర్ధిల్లినట్టుగా కనబడుతుంది. యేసుక్రీస్తుకు మాత్రం అసలు ఏమీ లేదండి. ఉండడానికి కూడా నివాస స్థలము లేదన్నట్టుగా ఉండడానికే స్థలం లేదు. తలవాల్చుటకైనను ఇది యేసుక్రీస్తు జీవితం ప్రేమన దేవుని వారలారా. అందుకే నా గిన్నె నిండి పొరలుచున్నదని దావీదు అంటున్నాడు. యేసుక్రీస్తు అంటున్న మాటలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన జీవితం చూడండి, ఆయన జీవితం చూడండి. పోనీ ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు? కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి. కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో తెలుసా? నేను ఒక సామాన్యవాడిగానే ఉండాలి, ఈ భూమి మీద నాకంటూ నేను ఏమి సంపాదించుకోకూడదు, ఏమి సంపాదించుకోకూడదు. ఎందుకు? పని మీద వచ్చిన నాకు ఇక్కడ ఏమవసరం? పని ముగించుకొని వెళ్ళిపోయే నాకేమవసరం? అంటే చూడండి యేసుక్రీస్తు జీవితం ఎలా ఉందో. పని మీద వచ్చిన నాకు పని ముఖ్యము కానీ
ఆ పనిలో ఇది ఉన్నదా అది ఉందా అది లేదా ఇది నాకేం అవసరం, ఉన్నా లేకపోయినా పనికి మాత్రము కొనసాగాలి. అంటే పనిలో కొనసాగాలనుకున్నాడే తప్ప ఆ పనిలో ఉన్న కాలంలో ఏమి ఉన్నాయి ఏమీ లేవు అని కొన్నిసార్లు చింతిస్తూ బాధపడినట్టుగా యేసుక్రీస్తు ఎక్కడా కనిపించడండి. ఆ తర్వాత మనం చూడగలిగితే ప్రిల్లారా, యేసుక్రీస్తు జీవిత కాలములో దేవుని యొక్క పనిని చేస్తున్న కాలములో నిజంగా ఆయనకు అన్నీ ఆటంకాలే ప్రియ మన దేవుని వర్లారా, అన్నీ ఆటంకాలే. ఎక్కడ ఆయనను పొగిడినట్టుగా గౌరవించినట్టుగా పెద్దవారు వచ్చి, బ్రదర్ మీరు చాలా బాగా చెప్పారండి, నిజంగా మీ మాటలు బాగుండేయండి, ప్రజలందరూ ఆశ్చర్యపోయి మంచి మాటలను విశ్వసించినప్పటికీ కూడా ఎక్కువ సార్లు యేసుక్రీస్తుకు ఏమండి బాధ కలిగించే పరిస్థితులే ఎదురయ్యాయి, బాధ కలిగించే పరిస్థితులే ప్రియులారా. ఒకసారి మనం చూడగలిగితే మత్తయి గారు లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 28వ వచనం నుంచి ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 28 నుంచి సమాజ మందిరంలో ఉన్నవారందరూ తమ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడద్రోయవలెనని మా పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయాను. చూశారండి ఏం చేశాడండి, దేవుని మాటలు చెప్పినందుకు, ఆయన వాక్యం చెప్పేది మీరోజు మీ ప్రజ మీలో ఈ లేఖనము నెరవేరింది అన్నాడు. అంతే, లేఖనము నెరవేరింది, ఆ మెసేజ్ వస్తే నెరవేరుస్తాడు కదా, అంటే ఈయన మెసేజే కాదని వాళ్ళ అభిప్రాయం ప్రిల్లారు. ఏం చేశారో తెలుసా, ఒక మాట చెప్పడంత నెరవేరింది అన్నాడు. ఏం తప్పండి అది, దేవుని వాక్యము నెరవేరిందని చెప్పే హక్కు నీకు ఎక్కడది, ఇలాంటి వాడు మా సమాజంలో ఉండకూడదు. చూడండి ప్రియులారా, చంపాలని అనుకున్నారు, చంపాలని అనుకున్నారు అంతే, పట్టణము కట్టబడిన గోడ మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి కింద పడేయాలనుకున్నారట ప్రియులారా. యేసుక్రీస్తు జీవితం చూడండి ప్రియులారా, దావీదు జీవితము సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నాడు, యేసుక్రీస్తు జీవితంలో కష్టాలు బాధలు అవమానాలు ఆటంకాలు వ్యతిరేకతలు మానసికమైన క్షోభ. నిజమే ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని కోసం బ్రతుకుతున్న వారిలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయి, ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. చంపాలనుకున్నారు, చంపాలనుకున్నారు, ఏమండి దేవుని మాటలు చెప్పినందుకు చంపుతారా? యేసుక్రీస్తు గిన్నెనండి ఇది. ఇంకొక వచనం కూడా చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 22వ వచనం 22 నుంచి 24 వరకు చూడండి ప్రియులారా. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 22 నుంచి అప్పుడు దయ్యము పట్టిన మూగవాడునైనా అప్పుడు ఆయన వద్దకు తేబడెను, ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను, అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి. ఎంత బాధకరమైన మాట ప్రియులారా, బయలుజేబుల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. ఇంతకంటే అవమానం ఏముంటుందండి, సాక్షాత్తు దేవుని కుమారుడుగా ఉండి ఆ మహాలోకములో ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆయన ఒక సామాన్య స్థితిలోకి వచ్చి భూమి మీద తండ్రి పని కోసం బ్రతుకుతుంటే యేసుక్రీస్తుకు కలుగుతున్న అవమానం చూడండి ప్రియులారా. మీలో ఎవరికైనా దైవజనులు మీరు ఎవరైనా ఉన్నా, లేకుంటే మీరు దేవుని పిల్లలు కదా, మిమ్మల్ని ఎవరైనా నీకు దయ్యం పట్టిందిరా అని ఎవరైనా అన్నారనుకోండి, మీకు ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది? ఆ రోజు నుంచి అతని గురించి మనం మనసులో ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. నన్ను దయ్యం పట్టిన వాడు అన్నాడన్నా. యేసుక్రీస్తు ఎంత బాధపడిపోయి ఉంటాడో ఆలోచించండి పిల్లలు. ఆ సమయంలో తండ్రి ఆత్మను కలిగిన వాడిగా నా తండ్రి పని చేస్తుంటే నన్ను ఎలాంటి అవమానం కలిగి, ప్రజలందరేమో ఆశ్చర్యపడి ఆనందపడుతుంటే ఒకరోజు సమాజం మరోవైపు గ్రూపు ఏమంటుందో తెలుసా, వీడు దయ్యములు పట్టినవాడు,
దయ్యాల వలన వెళ్ళగొడుతున్నాడు, బయలుజూలు వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు గిన్నె ఆయన బ్రతుకు కాలంలో చూడండి, సుఖాన్ని వదిలి సేవ చేయడానికి వచ్చేసాడు. ఆ బ్రతుకుతున్న కాలంలో వస్తున్న ఆటంకాలు చూడండి, భూమి మీద తనకేదో కావాలని ఆలోచించి బ్రతికినట్టుగా కనిపించట్లేదు ప్రియులారా. ఆ తర్వాత మనం చూస్తుంటే ఆయన బ్రతుకుతున్న పోని దేవుని కోసం బ్రతుకుతున్నాడు కదా. చక్కగా నలుగురు బాగా చేశారనే పరిస్థితి కాదండి. ఒకరోజు ప్రజలు ఏమైనా అంటుంది, మరొకరోకు అవమానం, మరొకరోకు అవమానం ఎదురవుతూనే ఉంది ప్రియులారా. మరొకరోకు అవమానం ఎదురవుతుంది ఉంది. నిజమే, ఒక నిజమైన దైవజనుడు సత్యం చెబుతున్నప్పుడు కొంతమంది మెచ్చుకుంటే మరొకరోకు వ్యతిరేకతలు వస్తూనే ఉంటాయి ప్రేమన దేవుని పిల్లారా. ఎందుకంటే నచ్చనివాడు ఎన్నైనా మాట్లాడుతుంటాడు, సరి చేసుకోవాలనుకున్నవాడు ఏమండి నిజాన్ని ఒప్పుకుంటాడు. యేసుక్రీస్తుకు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఎప్పుడు కూడా మా లాభం పోతుంది, మేము చెప్పిన వాటికైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని కుట్రతో మాట్లాడుతున్నారే తప్ప ఆయన ధర్మశాస్త్రంలో చెప్తున్నదని వాళ్ళకి తెలుసు. కానీ ఎలాగైనా ప్రజలు ఇతన్ని నమ్మకుండా చేయాలి, ఇతని మాటలను ఎవరు వినకుండా చేయాలి, ఇతన్ని చివరికి లేకుండా చేయాలి. అవమానం. మరొక సందర్భం చూడండి, ఇదే మత్తయి సువార్త 13:53-53 యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి సదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, వీళ్ళ అమ్మ, వీళ్ళ చెల్లెలు, తమ్ముళ్ళు వీళ్ళందరూ మనతో ఉన్నవారు కాదా, వడ్లవాడు, వడ్లవాడండి ఆయన, వడ్లవాని కుమారుడే కదా, అదే ఆ యోసేపు ఉన్నాడు కదా వడ్లవాడు, అదే ఆయన కుమారుడే కదా. ఇంత జ్ఞానం ఎక్కడిది, ఇంత తెలివి ఎక్కడిది, ఇంత నాలెడ్జ్ ఎక్కడిది ఈయనకు. అవమానం, అవమానం ప్రేమన దేవుని పిల్లారా. ఇంతకంటే అవమానం ఏముంటుందండి. గొప్ప వాక్యాన్ని చెప్పి ఎన్నో అద్భుతాలు చేసి దేవుని యొక్క పనిని గొప్ప చేస్తున్న యేసుకు తన సొంత ప్రాంతములో ఘనత కలగలేదు ప్రియులారా. అవమానం, అవమానం కలుగుతుందండి. చిన్న చూపు చూస్తున్నారు ప్రియులారా, చిన్న చూపు, చిన్న చూపు. ఏ ఈయనే కదా, ఆయనే కదా, మన తెలుసులే, ఆయన అవుతుంది. దేవుని కోసం గొప్ప పని చేస్తున్నాడయ్యా, ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నాడు, ఒక గొప్ప దైవజనుడుగా ఎదుగుతున్నాడు. గొప్ప దైవజనుడన్న మా దగ్గర ఆడేంటో మాకు తెలుసు. చూడండి ఎంత చిన్న చూపు ప్రియుల, ఎంత చిన్న చూపు. అవమానము, ఆటంకాలు, చంపించాలని, ఆయనను చంపాలనే వ్యతిరేకతలు యేసుక్రీస్తు గిన్నె. ఆయన బ్రతుకు కాలమంతా చూడండి ప్రియులరా, ఆయన బ్రతుకు కాలమంతా ఎప్పుడు నాకు సింహాసనం కావాలని కోరుకోలేదు. ప్రజలందరూ ఏం చేశారట, నువ్వే మా రాజు అని కిరీటం పట్టుకొచ్చారు. ఏమన్నాడు అమ్మా, ఆ పెట్టేసేయండి పెట్టేసేయండి అన్నాడా, వద్దు. కిరీటం పెట్టుకునే బ్రతుకు కాదు ఈ కాలం నాది. ఆ కిరీటాన్ని పక్కకు పెట్టే కదా వచ్చింది ఇక్కడికి. ఇది యేసుక్రీస్తు గిన్నె ప్రేమన దేవుని పిల్లారా. ఆయన బ్రతుకును ఒకసారి చూడండి. ఒక సుఖవంతమైన బ్రతుకును వదిలి కష్టపడే బ్రతుకులోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రేమన దేవుని పిల్లారా, భూమి మీద బ్రతుకుతున్న ఆ కాలంలో పనిలో ఉన్నాడు గనక పనిలో ఏ అవసరతలు ఉన్నా పెద్దగా పట్టించుకోలేదండి. తనకంటూ ఏదో కావాలని అనుకోలేదు కొద్ది కాలం కోసం. పోనీ దేవుని పని చేస్తున్నప్పుడు ఏమైనా కొంచెం సంతోషం కలిగించే పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే అన్నీ ఆటంకాలు, అవమానాలు, వ్యతిరేకతలే, అన్ని వ్యతిరేకతలే. ఇది యేసుక్రీస్తు జీవితం ప్రేమన దేవుని పిల్లారా. అందుకే యేసుక్రీస్తు ఆయన ఈ మూడు లోకాలకు చక్రవర్తి అయి ఉండి పరిచారకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇక దావీదుని గురించి మనం చూస్తే, ఇదిగో నా నూనెతో నా తలను నీవు అంటియున్నావు అన్నాడు. నూనెతో నా తలను అంటియున్నావు. యేసుక్రీస్తు జీవితం కాడికి వచ్చేసరికి ఏముందో తెలుసా ప్రియులారా, ఒకసారి చూడండి ఆ మాటను.
మత్తయి గారు రాసిన సువార్త 27:28-29 ఒకసారి చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 27:28-29 వారు ఆయన వస్త్రమును తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళు ఊని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. నూనెతో దావీదు గారు తల అంటి ఉన్నాడంటే దేవుడు అభిషేకించి గొప్ప ఆశీర్వాదముతో దావీదు తల మీద కిరీటం ఉంది. ఏ కిరీటము? బంగారు కిరీటము. దావీదు తల మీద బంగారు కిరీటము. యేసు తల మీద ఏముందనుకుంటున్నారు ప్రియులారా? ముండ్ల కిరీటం. ఆ ముళ్ళ కిరీటము పెట్టడమే కాదు, ముళ్ళు లోపలికి దిగలేదని ఇచ్చిన ఆ రెల్లును తీసుకొని తల మీద కలిగి ఒక్కటి కొట్టేశారండి. ఏమైపోతుంది చెప్పండి? ఆ దిగిన ముళ్ళు కాస్త ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోవాలి. ఉమ్మివేశారు, అపహసించారు. చూడండి ఎలాంటి పరిస్థితులు. యేసుక్రీస్తు జీవితం ప్రేమన దేవుని పిల్లలారా, నా తల నూనెతో అంటి ఉన్నామని దావీదు గారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది ప్రేమన దేవుని వారలారా. ఇదిగో నా తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆ ముళ్ళ కిరీటం పెట్టబడినప్పుడు ఆనందం ఉంటారా చెప్పండి? కాలుకు ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో బాధతో విలవిలలాడిపోతున్న మనము, తలలోకి ఆ కిరీటంతో చేయబడిన ముళ్ళన్నీ వెళ్ళిపోతున్నప్పుడు ఆనందం ఉంటుందండి. తైలముతో అభిషేకం చేస్తున్నప్పుడు సువాసనతో మన ఆ వ్యక్తి వర్ధిల్లుతున్నప్పుడు అంత సువాసనే దావీదు జీవితంలో. కానీ యేసుక్రీస్తుకు తైలం కావట్లేదండి, రక్తము కారిపోతుంది ప్రియులారా. తలలో నుండి రక్తము కారుతుంది. యేసుక్రీస్తు అరే దావీదు గారు జీవితంలో తైలము అండ్ అభిషేకము, ఆశీర్వాదము, సమృద్ధి అయిన జీవితము. ఇంకా యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే ప్రియులారా, ఈరోజు భోజనం ఎక్కడ నిర్ణయించబడిందో కూడా కరెక్ట్గా తెలియలే. ఇలా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఎవరు ఆహ్వానించి భోజనం పెడతారో అక్కడికి వెళ్ళి భోజనం చేయడమే. గురుగారు మరి మీకేం స్పెషల్ చేయాలి అడిగేవారు కూడా లేరు. ఈరోజు మా దగ్గరకు వచ్చి భోజనం చేయండి అంతే. ఇంట్లో ఏమి ఉంటుంది పెడతారో అది తినాలి. కానీ ద్రావిడ గారికి రాజుగారి భోజనము స్పెషల్గా ఏర్పాటు చేయబడుతుంది ప్రియులారా. అది రాజుగారి భోజనం అంటే ఒక సామాన్యమైన భోజనం, ఒక సామాన్యమైన జీవితం. ఆ జీవితంలో అవమానాలు, ఆటంకాలు, వ్యతిరేకతలు, చివరికి తన తలకు ముళ్ళ కిరీటం. ముళ్ళ కిరీటం ప్రేమన దేవుని వల్ల. ఆ తర్వాత చూడగలిగితే దావీదు గారు అంటున్నారు, ఇదిగో నా గిన్నె నిండి పొర్లుచున్నది. మరి యేసుక్రీస్తు గిన్నె ఎలా ఉంది? ఎలా ఉంది ప్రియులారా? దావీదు గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు గిన్నెలో ఆశీర్వాదం ఉంది, సమృద్ధి అయిన బ్రతుకుంది. దావీదు గారు